ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షలకు లక్షలు కాజేసింది. ఆమె మోసాలకు పోలీసులు కూడా వంతపాడారు. ఇంకేముంది, దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకున్నట్టుగా మారింది పరిస్థితి. అయితే పోలీసులపై ఆరోపణలు రావడంతో కిలాడీ లేడీపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి లక్షలు కాజేస్తున్న బెజవాడకు చెందిన కిలాడీ లేడీ కొప్పుల రమాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు తక్కువ సమయంలోనే అరెస్టు చేశారు. రమాదేవి బారిన పడి మైలవరం, కానూరు, పెనమలూరు ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్టు గుర్తించారు. వారి నుంచి ఇప్పటి వరకు 72 లక్షలకు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో రమాదేవితో పాటు ఆమె కుమారుడు, కుమార్తెకు కూడా సంబంధం ఉందని తేల్చారు పోలీసులు. వారిద్దరూ ఆమెకు సహకరించినట్లుగా తెలిపారు. ప్రజలకు మాయమాటలు చెప్పి బురుడీ కొట్టించడంలో ఆమెది అందవేసిన చెయ్యి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నకిలీ అపాయింట్మెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత కనపడకుండా పోవటం, ఇది మాయలేడి రమాదేవి బాగోతం. గతంలో తన భర్త మీద కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదయ్యింది. మైలవరానికి చెందిన ఓ మహిళ వద్ద నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు చెప్పి 28 లక్షలు వసూలు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు 2019లో మైలవరంలో రమాదేవిపై 420 కేసు నమోదు చేశారు. 3 ఏళ్ల తర్వాత ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.